శృంగి మహర్షి చేత పరీక్షిత్తు ప్రేరేపించబడి ఒక ఫలాన్ని తినాలని చేతిలోకి తీసుకున్నాడు. ఆ పండులోనే తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. మరణం ఏ రూపంలోనే రావచ్చు, ఏ రూపమైనా రావచ్చు, మనం మరణాన్ని తప్పించుకోవడానికి అయ్యలేదు. యమధర్మరాయుడు నిజంగా కరుణ లేనివాడు. ఒక ఇద్దరు పిల్లలు చెరువులో పడిపోతే వాళ్ళని రక్షించడానికి వెళ్ళి ఆ ఇద్దరు పిల్లల్ని రక్షించుతాను పోతాడు. అట్లా ఉంది. అదేం గజ ఈతగాడు అటువంటి ఈతగాడు పోతాడు. మరణం పరమాత్ముడు ఎక్కడెక్కడ ఆ యమధర్మరాజు పెట్టాడో తెలియదు. ఏ టైంలో వస్తుందో తెలియదు, ఏ సమయంలో వస్తుందో తెలియదు మనకు. అందుకని మంచి మంచి కార్యక్రమాలు మనకు బుద్ధి ఉండేటప్పుడే చేసుకోవాలి. తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. పరీక్షిత్తుకు చేతిలో చిన్న క్రిమి కనిపించింది. పరీక్షిత్తుకు అది చూడటానికి చిన్నదిగా ఉంది. దాని కళ్ళు నల్లగా ఉన్నాయి. దాని శరీర కాంతి రాగి రంగులో ఉంది. దాన్ని పరీక్షిత్తు పట్టుకొని మంత్రులతో ఇలా అన్నాడు, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు, అందుచేత ఈ సమయంలో నాకు విషం వల్ల ఎలాంటి భయము ఉండదు. నాకు శాపం ఇచ్చిన శృంగి మహర్షి మాట సత్యమగునుగాక. ఈ క్రిమి తక్షకుడై నన్ను కరచుగాక. ఇలా మునిశాపం తీరిపోతుంది, నా దోషం తొలగిపోతుంది అన్నాడు. చూడండి, తానే తెచ్చుకున్నాడు అన్నట్టుగా అయింది. ఆ మాటను మంత్రులు అంగీకరించారు. పరీక్షిత్తు పురుగుతో ఉన్నటువంటి ఆ పండును తన మెడ మీద ఉంచుకొని గట్టిగా నవ్వాడు. రాజును చుట్టేసుకుంది కరిచాడు. అది చూసి మంత్రులందరూ ఎంతో దుఃఖించారు. తక్షకుడు చేసిన పూత్కారానికి భయపడి మంత్రులు అక్కడి నుండి పారిపోయారు. ఆ తక్షకుడు అంతగా అరిచాడు. తర్వాత తక్షకుడు ఆకాశ మార్గంలో వెళ్ళిపోవటాన్ని చూసి ఎంతో శోకించారు. తక్షకుడి విషయంలో ఒంటి స్తంభపు మేడ దగ్ధమైపోయింది. మంత్రులందరూ కూడా చల్లాచెదలైపోయారు. అక్కడ తక్షకుడి విషంతో, ఆ తక్షకుడి విషం కరిచాడే సామాన్యమైన విషం కాదు, ఆ ఒంటి స్తంభం ఉంది కదా అదంతా కాలిపోయింది. పరుగులు పెట్టారు మంత్రులంతా. ఆ తర్వాత బ్రాహ్మణులు పరీక్షిత్తుకు పరలోక క్రియలు జరిపించి అతని కుమారుడైనటువంటి జనమేజయుణ్ణి రాజు చేశారు. జనమేజయుడు శత్రువులను నాశనం చేసే సమర్థత గలవాడు. అందుచేత ప్రజలందరూ అతన్ని జనమేజయుడు అనేటువంటి పిలిచారు. అతడు బాలుడు అయినా అతడి బుద్ధి మహాపురుషుల్లో సమానంగా ఉంది. తన తాతగారైన ధర్మరాజులాగా రాజ్యాన్ని ధర్మంగా పాలించాడు. మంత్రులు ఇతడు సమర్థుడు అని గ్రహించి వివాహం చేయాలనుకున్నారు. కాశీరాజైన సువర్ణవర్మతో మీ కూతురు వపుష్టమను మా రాజుకు ఇవ్వండి అని కోరారు. వపుష్టమ సువర్ణవర్మ ఎంతో సంతోషించి తన కూతురును జనమేజయుడికిచ్చి పెళ్లి చేశారు. జనమేజయుడు ఆనాటి నుంచి ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తూ భార్యతో కలిసి సంతోషించాడు. ఊర్వశి పురూరమునితో కలిసి విహరించినట్లుగా తన భార్యతో కలిసి విహరిస్తూ ఆనందించాడు. పతివ్రత అయినటువంటి వపుష్టమామ కూడా భర్తను ఆనందింపజేసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఒక కళ్యాణాన్ని మనం చేశాం, జనమేజయ కళ్యాణాన్ని. అద్భుతమైన వపుష్టతో మనము కళ్యాణాన్ని చేశాం. 45, 46, 47, 48 అధ్యాయాలు పితరులను సందర్శించిన జరత్కారుడు. జనమేజయుడు చక్కగా పరిపాలిస్తున్న కాలంలో జరత్కారుడు అనేటువంటి మహర్షి భూమండల సంచారం చేస్తున్నాడు. ఇందులో వ్యాస మహర్షి మరిన్ని విశేషాలను, ధర్మాలను కూడా చెప్పారు. లోకానికి కావలసినటువంటి ధర్మాలను మరొక్కసారి తెలుసుకుందాం. జరత్కారుడు ఏ గ్రామంలో అయినా ఉన్నప్పుడు ఎక్కడ సాయంకాలం అయితే అక్కడే ఉండిపోతాడు. ఇది ఆయన నియమం.
శుద్ధమైన అంతఃకరణం లేని వారు ఇంతటి కఠోర నియమాన్ని ఆచరించలేరు. ఆయన తీర్థస్నాన విధులను పాటిస్తూ దేశ సంచారం చేస్తున్నాడు. వాయువును మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రోజు రోజుకు క్షీణించిపోతూ సంచరిస్తూ ఉండగా ఒకనాడు అతడికి ఒక గుంటలో తలక్రిందుగా వేలాడుతున్నటువంటి తన పితృలు కనిపించారు. పితృదేవతలు ఎలుకలు ఆ గడ్డి వ్రేళ్ళని కొరికేయటంతో దానికి ఒకే ఒక వేరు మిగిలింది. ఆ వేరును కూడా అక్కడ ఉన్న కన్నంలోంచి బయటకు వచ్చిన ఎలుక మాటిమాటికి కొరికి లోపలికి వెళ్ళిపోతుంది. జరత్కారుడు వారిని చూడగానే వారు కృషించి దీనులై ఉన్నారు, గుంటలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు, వేలాడుతున్నారు, గుంటలో పడిపోతారు ఇంకేమి. ఆ గడ్డిపూచను పట్టుకొని ఉన్నారు. ఆ వేళ్లను ఎలుక తింటుంది, కరుస్తుంది. వారి దయానీయమైనటువంటి స్థితిని చూసి జరత్కారుడు దీనుడై ఇలా అడిగాడు, అయ్యా మీరెవరు, ఎందుకు ఇలా వేలాడుతున్నారు? ఈ కన్నంలోని ఎలుక ఉన్న ఒకే ఒక్క వేరును కూడా కొరికేస్తుంది. చాలా వేర్లు ఉన్నాయి, అన్నీ కొరికేసింది, మొత్తం ఇంకొక వేరుంది. ఇది మీకు తెగిపోతే మీరు పెద్ద గొయ్య గుంట, అది చీకటి ఉండేటువంటి గుంటలాగా ఉంది, మీరు ఈ గుంటలో పడిపోతారు. తలకిందులుగా వేలాడుతూ ఇంతటి దీనావస్థలో ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో దుఃఖం కలుగుతుంది అని అన్నాడు. వేలాడుతూ ఉండే అటువంటిని చూసి, మీరు గొప్ప కష్టాన్ని అనుభవిస్తున్నారు, మీకు ఈ కష్టం తొలగాలంటే నేనేం చేయాలో చెప్పండి. నా తపస్సులో నాలుగో వంతు భాగం ఇచ్చేయమంటారా, ఓని మూడో వంతు భాగం ఇచ్చేయమంటారా, లేదా సగభాగమే ఇచ్చేయమంటారా చెప్పండి. మీ కష్టం పోగొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అథవాపి సమగ్రేణ తరంతు తపసా మమ భవంతః సర్వయేవేహ కామమేవం విధీయతాం. లేదా పూర్తిగా నా తప ఫలాన్నే ధారబోసి మిమ్మల్ని ఆపద నుండి రక్షించటానికి సిద్ధంగా నేనున్నాను, నేను ఏ విధంగా సహాయపడాలో ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు పితరులు, అయ్యా నువ్వు వృద్ధుడవు, బ్రహ్మచారివి, మమ్మల్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? మాకు కలిగిన ఈ కష్టం తపస్సు వల్ల తీరదు, అలా తీరేదైతే మా దగ్గర కూడా తపస్సు ఉంది. మాకు ఈ కష్టం కలగడానికి కారణం ఏమిటంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి సంతానం క్షీణించింది, మేమంతా అనుష్ఠాన పరులు, కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే సంతానం క్షీణిస్తే అంత అపాయం వాళ్ళకు ఉండదు, పరమాత్ముడు దయ ఉంటుంది. మాకు పరమాత్ముడు దయ ఉన్నది, అయినప్పటికీ మేము చేసేటువంటి నిష్టను దాని నియమ ప్రకారంగానే జరగాల, అదొక నియమం మాకు పెట్టాడు పరమాత్ముడు, మా వంశాలకు, కొన్ని వంశాలకు పెట్టాడు. అందువల్ల మాకు ఆ వంశపారంపరగా మాకు ఏది లేకపోవటం నరకం లభించబోతుంది, సంతాన ప్రాప్తియే పరమధర్మం అని బ్రహ్మదేవుడు చెప్పాడు మా వంశానికి, కానీ మా వంశంలో సంతాన క్షయం జరిగింది, దానివల్ల మాకు ఈ కష్టం జరిగింది. నువ్వెవడో కానీ మహానుభావుడిలాగా ఉన్నావు, మా గురించి బాధపడుతున్నావు, మా గురించి దుఃఖిస్తున్నావు, మా కష్టాన్ని తొలగించాలని అనుకుంటున్నావు. మేము అది యయావరులం అనేటువంటి మహర్షులం, మేము యయావరులు మాయావరులను కూడా ఉన్నారు, యయావరులం అనేటువంటి మహర్షులం. వంశపారంపర్యంగా సంతానం నశిస్తూ ఉండటం వల్ల మేము పుణ్యలోకాల నుండి భ్రష్టులయ్యాం, మా తపస్సు నష్టమైపోయింది. మేము తపస్సులం, మేము మా వంశ నియమం అటువంటిది, ఆ వంశం నియమం ఇప్పుడు తప్పిపోయింది,
ఇప్పుడు మా వంశంలో ఒక్క సంతానం కూడా లేదు. అయితే ఒకే ఒక్క వేరు మాత్రమే మిగిలింది. అంటే ఒకే ఒక్కడు మిగిలి ఉన్నాడు. ఆ వేరు అంటే ఒకడే ఒకడు మిగిలాడు. మా దురదృష్టం వల్ల అతడు పెళ్లి చేసుకోను తపస్సు చేసుకుంటాను అంటున్నాడు. వేదాలు చదువుకున్నాడు, నియమాలు పాటిస్తున్నాడు, జరత్కారుడు అనే పేరుతో ప్రసిద్ధుడై వెలువడుతున్నాడు. పెళ్లి మీద ఆశ రాలేదు. వంశ పారంపర అనే స్థితి మా వంశంలో ఉంది అని కూడా తెలిసి కూడా ధిక్కరించేశాడు, వదిలేశాడు. అతడు పెళ్లి చేసుకోలేదు, అతడికి బంధువులు ఎవరూ లేరు. అందుచేత మేము అనాథలమైపోయి ఈ గుంటలో వేలాడుతున్నాం. ఓ మహాత్మా, ఆ జరత్కారుడు కనుక నీకేదైనా కనిపిస్తే మమ్మల్ని నీ కష్టం నుంచి విడిపించమని చెప్పు. నీ పితరులు ఇలా గొప్ప కష్టాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పు. నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని సంతానాన్ని పొందు అని చెప్పు. పితృల యొక్క ఆజ్ఞ అని చెప్పు. ఓ గొప్పవాడా, ఇప్పుడు నువ్వు ఈ ఆవురు గడ్డిలో ఉన్న ఒకే ఒక తంతువును చూస్తున్నావు కదా. ఒక చిన్న ఒక ఇంతేంత పట్టుకుంది వేరు, అదే మా వంశాన్ని నిలిపే స్తంభంగా ఉందయ్యా. నువ్వు ఇప్పుడు చూసిన వేరుడన్నీ నశించిపోయిన అన్నీ పోయినటువంటివే, అవన్నీ మా కులతంతువులు. మిగిలిన ఒక్క వేరులో కూడా సగం మాత్రమే మిగిలింది, అది కూడా దానిని ఎలుక తినేసింది. ఆ ఎలుక ఎవరో కాదు, మహాబలుడైన కాలుడు. కాలుడే ఈ పని చేశాడు. మూర్ఖుడైన ఆ జరత్కారుడు మందబుద్ధితో ఉండి ఉన్న ఈ ఒక్క వేరు కూడా తెగిపోయి మేము గోతిలో పడిపోతాం. అతడు చేసే కఠోరమైన తపస్సు మా కష్టాన్ని పోగొట్టలేదు. మేము కాలుడి బారిని పడ్డాం. పాపం చేసిన వారిలాగా గుంతలోకి పడుతున్న మమ్మల్ని చూడు. పూర్తిగా కింద పడిపోయినప్పుడు కాలుడు బంధువులందరితో సహా మమ్మల్ని నరకానికి తీసుకొని పోతాడు. తపస్సు, యజ్ఞము, ఇతర సాధనలేవీ కూడా సంతానంతో సమానం కావు. మా వంశానికి మాత్రం అది, మిగతాదందరికీ కాదు, నా మా వంశానికి మాత్రం. అందుచేత ఈ విషయాలన్నీ నువ్వు మా వాడితో చెప్పు. ఇక్కడ నువ్వు చూసినవి, మేము చెప్పినవి చెప్పు. పెళ్లి చేసుకొని పత్ని ద్వారా సంతానాన్ని పొందమని చెప్పు. దానివల్ల బంధువులకు వంశానికి మేలు కలుగుతుంది. మా గోలలో పడి అసలు నీ విషయమే అడగటం మర్చిపోయాం. నువ్వు కూడా మా బంధువులాగా మాకోసం దుఃఖిస్తున్నావు అనిపిస్తుంది. ఇంతకీ నువ్వెవరు? అసలు మాకేమవుతావు? ఏదో విచిత్రంగా నిన్ను చూస్తే అనిపిస్తుంది, ఒక పొట్టలో ఒక మాదిరిగా అనిపిస్తుంది. నిన్ను గురించి పూర్తిగా చెప్పు అన్నారు. జరత్కారుని పితరులు ఆ మాటలు విని జరత్కారుడు ఎంతో దుఃఖిస్తూ, అయ్యలారా, మీరందరూ కూడా నా పితరులు, పితామహులు. మీ ప్రీతి కోసమే నేనేం చేయాలో చెప్పండి. నేనే జరత్కారుని, నన్ను క్షమించండి. మీకు కష్టం కలిగించిన పాపాత్ముని నేనే. మీకు ఇష్టం వచ్చినట్లుగా నన్ను దండించవచ్చు అన్నాడు. పితరులంతా ఎంతో సంతోషించి, మా అదృష్టం పండిందయ్యా, కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇంతకీ ఇప్పటిదాకా ఎందుకని నువ్వు పెళ్లి చేసుకోలేదు అని అడిగారు. దొరికాడు. ఇంతవరకు తప్పించుకొని తిరిగినవాడు ఇప్పుడు పితృదేవతలకే దొరికేశాడు. జరత్కారుడు, ఓ పితృదేవతలారా, నేను బ్రహ్మచర్యంతో పరలోకం చేరాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకోకూడదని సంకల్పం చేసుకున్నాను. ఇప్పుడు పక్షుల్లాగా వేలాడుతున్న మిమ్మల్ని చూసిన తర్వాత నా బుద్ధిని మార్చుకున్నాను. నేను పెళ్లి చేసుకుంటాను, మీ కోరిక తీరుస్తాను. అయితే నా పేరు గల కన్య దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ కన్య నాకు భిక్షగా లభిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను.
ఆమెని పోషించడం చక్కగా చూసుకోవడం సంతోషపెట్టడం ఇవన్నీ నాకు పడవు ఈ బాధ్యత నాకు ఉండకూడదు చూడండి ఎట్లా ఉందో ఇదేం సంసారం తెలియదు ఇది నా విషయం ఇలా కాకుండా మరో రకంగా జరిగితే మాత్రం నేను పెళ్లి చేసుకోను ఇది సత్యం ఆమె వల్ల మిమ్మల్ని నరకం నుండి తప్పించే పుత్రుడు పుడతాడు మీరు నిత్యము శాశ్వతమైనటువంటి లోకాల్లో ఉంటారని వారితో చెప్పి జరత్కారుడు దేశాటనం చేయసాగాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే ఇతడు ముసలోడు అని ఎవరు జరత్కారుడికి పిల్లనివ్వటం లేదు అందుచేత ఆయనకు భార్య దొరకటం లేదు అప్పుడే ముసలోడైపోయాడు ఎందుకంటే పెండ్లి వద్దని తపస్సు చేస్తున్నాడు కదా ఇప్పుడు ఈ ముసలితనంలో ఇది ఒకటి ఎంటబడింది కదా ఇప్పుడే ఇలా ఎంతకాలమైనా తనకు తగిన పిల్లతో పెళ్లి జరగటం లేదని ఆ మహర్షి ఎంతో బాధపడ్డాడు అడవిలోకి వెళ్ళి బిగ్గరగా దుఃఖించాడు కూడా ఇదేన ఒక మంచి సహాయం నేను చేయగలననుకుంటే పితృదేవతలకు అసలు నేను ముసలివాడైపోయానని నాకెవరూ పిల్లనివ్వటం లేదే నేను ఎట్లా పెళ్లి చేసుకునేది తన పితృలకు మేలు కలగాలని మూడు సార్లు నెమ్మదిగా నేను కన్యను యాచిస్తున్నాను అన్నాడు మళ్ళీ బిగ్గరగా ఇక్కడ ఏ చరాచర ప్రాణులు ఉన్నాయో కనిపించేవి కనిపించనివి ప్రాణులు ఉన్నాయో అన్ని కూడా నా మాటను వినుగాక నా పితరులు కష్టాల్లో ఉన్నారు ఎంతో దుఃఖిస్తున్నారు వంశరక్షణకై నన్ను పెళ్లి చేసుకొని నేను సంతానాన్ని పొందుదాం అంటున్నాను అందుచేత పెళ్లి కోసమే భూమి అంతా తిరిగి కన్యను ఇవ్వమని బిచ్చగాడిగా యాచిస్తున్నాను నేను దరిద్రుణ్ణి దుఃఖశీలుడిని అయినా పితరుడు ఆజ్ఞ మేరకు నా ప్రయత్నాన్ని నేను చేస్తాను శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.